हाय अंडी अंदर की नमस्कार वेलकम टू मै चैनल महेश्वरी किचन व्लॉग्स रेसीपी वे स्वीट रेसीपी बादुषा चाला बहुत इला पिल्लो इला बेस्टर कदा इला ज्यूसी ज्यूस चाला बहुत शुगर सिरप अने मतलब लोपल वर की वेल्लिंदी कदमी बादुषा लोपल की चाला पर्फेक्ट वो विधा चसा चूपा मुझे रूम कपल वर की मैदा पिंडने तीसुकोवाली అందులో కొద్దిగా వంట సోడా కొద్దిగా సాల్ట్ వేసుకోవడం వల్ల సాల్ట్ అనేది వేసుకోవడం వల్ల స్వీట్ అనేది చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్ వస్తుంది మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి పెరుగు యాడ్ చేసుకున్నాను 2 స్పూన్ల వరకు పెరుగు తర్వాత ఇందులోనే నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి ఈ విధంగా వెల్లుల్లితోటే కలుపుకోవాలి ఎక్కువ ప్రెస్ చేయకూడదు ప్రెస్ లేయర్ లేయర్గా రావు ఇలా స్లోగా చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలండి ఇలా వేలతోటి అనడం వల్ల బాదుషా అనేది లేయర్ లేయర్గా ఫామ్ అవుతుంది ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి ఎక్కడ పెట్టుకున్నాక ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేద్దాం నేను 2 కప్పుల వరకు షుగర్ వేసుకున్నాను 2 కప్పుల షుగర్ కి 1 కప్పు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ లో మొత్తం షుగర్ కరిగిపోయేటట్టు బాగా కలుపుకోవాలి అది ఈ విధంగా షుగర్ మొత్తం కరిగిపోయాక ఇందులో ఇలాచి వేసుకొని పేరు కోసం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను కొద్దిగా మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే యాడ్ చేసుకోండి తర్వాత మూత పెట్టుకుందాం ఇలా కొద్దిగా నిమ్మరసం ఉండడం వల్ల సిరప్ అనేది గట్టిపడకుండా ఇలా లూజీ లూజీగానే ఉంటుంది కాబట్టి కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి తర్వాత పిన్నెని చూసుకొని ఇలా కొద్ది కొద్దిగా తీసుకోవాలి ఇలా సర్వే చేసి కొద్ది కొద్దిగా తీసుకొని అన్నీ సమాంతరంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఒక ఒకటి తీసుకొని ఇలా రౌండ్ కలర్ చేసి మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా హోల్ చేసుకోవాలండి అన్ని పిండి ముద్దలు అదే విధంగా చేసుకోవాలండి ఇలా అన్ని చేసి పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా పక్కకు పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అందులో వేసుకొని ఇలా మనం వేయించుకోవాలి ఒక్కొక్కటి వేసుకుంటూ వేయించుకోవాలి ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేయాలండి విధంగా పైన ఆయిల్ పోసుకుంటూ స్లోగా చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి టర్న్ చేస్తూ చేసుకోవాలండి ఒక్కొక్కటి మొత్తం టర్న్ చేయాలి మరోసారికి మెలుపుకోవాలి ఈ విధంగా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగాయి కదా ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మనం వేడిగా ఉన్నప్పుడే
షుగర్ సిరప్లో వేసుకోవాలి, అంటే పాకంలోకి వేసేసుకోవాలి. ఇది మొత్తం మునిగేటట్టు చూసుకోవాలి. మొత్తం మునిగేటట్టు అయ్యాక వీటిని ఒక 5 మినిట్స్ వరకు ఇలానే వదిలేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. రౌండ్గా ఉన్నాయి, మధ్యలో రౌండ్ వచ్చినాయి, పెట్టు అక్కడ ఉన్నాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు బాదుషాలు ఇంట్లోనే ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.